గుడ్ మార్నింగ్ మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు ఈ యూట్యూబ్ వీడియో చేసిన డాడీ మంచి విషయమే చెప్పారు. సో దాంట్లో ఒకే నెంబర్తో మనం చాలా అకౌంట్స్ చేసాము, ఆధార్ కార్డ్తో ఆ నెంబర్ లింక్ అయి ఉండదు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం డాడీ చేశారు కానీ మనకి ఇబ్బంది. మన బాబాయిలు పిన్నుల పేరుని చేసినప్పుడు మన అకౌంటే ఇచ్చాము. మరి గవర్నమెంట్ రూల్స్ అయితే డాడీ పాటిస్తున్నారు, డాడీ చెప్పినట్టే గవర్నమెంటు చెప్పింది, గవర్నమెంట్ చెప్పింది డాడీ చెప్పాడు అని చెప్పాడు. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ రా. అయితే నీది కిబోలో అకౌంట్స్ ఓపెన్ చేయడానికి మీ నెంబర్ని ఫ్యామిలీ వర్క్ వాడుకోండి. దానికి మార్చిలో మన మైనింగ్ అయిన తర్వాత ఫోన్ నెంబర్లు మీరు ఇచ్చుకోండి కొత్తవి అని చెప్పారు. ఇప్పుడు మార్చ్ వచ్చేసింది. ఇప్పుడు చాలామంది ఏం చేశారంటే ఒక నెంబర్తో 5, 10, 20, 100, 500, 1000 అతి పెద్దది ఎంత అంటే 13,880 మెంబర్స్ పెంచారు ఒకే నెంబర్తో చేశారు. దట్ ఈస్ ఎక్కడైనా 13,888 మంది ఉన్న కుటుంబం ఉంటుందా? 1,000 మంది, 5,000 మంది ఉన్న కుటుంబం ఉంటుందా? కనీసం 500 మంది ఉన్న కుటుంబం ఉంటుందా? 100 మంది ఉన్న కుటుంబం ఉంటుందా? 50 మంది ఒకే ఇంట్లో ఉంటారా? 2 మంది భార్య భర్త పిల్లలు తప్ప అత్తో మామూ వస్తే సరిగా వాళ్ళని కూడా పోషించలేని పరిస్థితిలో ఉన్న మనం, అమ్మ నాన్న వస్తే చూసుకోలేని మనం 500, 1,000 మందిని మీరు ఒకే నెంబర్తో మనలో కొంతమంది చేసి పడేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నా ఫోన్ నెంబర్తో ఇచ్చాను కాబట్టి నా యూజర్ నేము, నా పాస్వర్డు నాకే ఉంటుంది, వాళ్ళది వస్తుంది, ఈ కాయిన్స్ నేనే అనుభవించవచ్చు అని చేసిన వాళ్ళు ఎక్కువ మంది. అందరినీ తప్పు పట్టణం యమున అని చెప్పేసి హైదరాబాద్లో ఒక అమ్మాయి ఉంది. తను 768 మందికి తన నెంబర్ ఇచ్చి చాలా కష్టపడి ఇల్లు తిరిగి ఇచ్చింది. ఆవిడ రియల్గా ఇచ్చింది, హెడ్స్ ఆఫ్ ఆవిడకి. కానీ ఆవిడ నెంబరే ఇచ్చింది అందరికి. అందుకే నేను రాత్రే చెప్పినప్పుడు, డాడీ నువ్వు ఎవరి అకౌంట్లోకి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళకు ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసి నువ్వు ఎక్స్చేంజ్లో పెట్టేయమ్మా, తర్వాత మనం ఆధార్ కార్డ్ పాన్ కార్డులు ఇవన్నీ తరపు పెట్టుకుందాం అని చెప్తే, థ్యాంక్ యూ డాడీ, నేను అందరికీ చెప్తాను అని చెప్పింది. రీజన్ ఏంటంటే ఈరోజు మన కాయిన్ రేటు కిబో ఎక్స్చేంజ్లో 500 మాత్రమే ఉంది, కే ఎక్స్చేంజ్లో 1,500 వరకు ఉన్నది, 1,300 నుంచి మరొక ఎక్స్చేంజ్లో 1,700 దాటింది, మరొక ఎక్స్చేంజ్లో 2,100 దాటింది. ఇంత ఎక్కువ కాస్ట్ కొన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎదుట వాళ్ళని కాయిన్స్ తీసేసుకోవాలని మాత్రమే కాదు, చాలా తప్పుగా ఆలోచిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మిగతా వాళ్ళని ఒక కాయిన్ ఇంత రేటు ఉన్నప్పుడు ఒక సిమ్ కార్డు కొనుక్కొని పెట్టుకోవాల్సిన అవసరం వారికి ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ మీద చేస్తామంటే ఇండియన్ రూల్స్ ప్రకారం మీకు ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, మీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఓ ఫోన్ నెంబర్ ఉండాలి. అప్పుడే గవర్నమెంట్ కట్టాల్సిన 10% ట్యాక్స్ని, 1% ట్రాన్జాక్షన్ ట్యాక్స్ని, అలా ఇంకేమైనా గవర్నమెంట్ చెప్తే అవి కట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. మనల్ని మీరు అమ్ముకున్నారు కాబట్టి దీని డబ్బులు కట్టండి అని చెప్పడానికి సెంట్రల్ గవర్నమెంట్ అవకాశం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కట్టడం వల్ల మన దేశ అభివృద్ధి జరుగుతుంది. ఓకే, ఇంతవరకు క్లియర్. ఇప్పుడు ఈ విషయం ఆ వీడియోలో 6:18 దగ్గరికి వచ్చిన తర్వాత ఆపి మీకు చెప్తున్నాను. ఇప్పుడు పై చెప్పింది దీన్ని మీకు ఈ సమస్యను సాల్వ్ చేయడానికి మీరు పెద్దగా ఇబ్బంది పడద్దు. మీ బాబాయికి మీ పిన్నికి
మీ ఫోన్ నెంబర్ ఇచ్చి అకౌంట్ ఇచ్చారు, వెరీ గుడ్ బాబాయ్. ఇప్పుడు నీ అకౌంట్కి నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఇక్కడ రెండు అవ్వవు. నువ్వు ఏదైనా ఒక ఫోన్ నెంబర్ పెట్టుకో, ఆ తర్వాత నీ తాలూకు పూర్తి వివరాలు అందులోకి మనం పెట్టుకునే అవకాశం డాడీ ఇస్తారు. ముందు నువ్వు ఏదైనా ఫోన్ నెంబర్ పెట్టుకో, ఆ ఫోన్ నెంబరు మెయిల్ ఐడితో కలిపి నేను కాయిన్ నీ కాయిన్స్ని ఎక్స్చేంజ్లో పెట్టేస్తాను నేను. ఆ తర్వాత సంవత్సరం అయిన ప్రతి ఒక్కరికి తదనుకూలంగా ఉన్న పర్సంటేజ్ ప్రకారం నీకు అమ్ముకోవడానికి కాయిన్స్ వస్తాయి. వచ్చిన కాయిన్స్ని, ఒక సంవత్సరం ఇచ్చిన కాయిన్స్ని డివైడెడ్ బై 12 చేసి ప్రతి నెల అమ్ముకునే అవకాశం ఇస్తుంది కంపెనీ, డాడీ చెప్పారు అని చెప్పండి. మన కాయిన్స్ని మనం అమ్ముకోవడానికి ఓ 35 రూపాయలు సిమ్ కార్డ్ తీసుకోలేమా? మీకు సిమ్ కార్డ్స్ ఉన్నాయో లేదని నేను చెప్పనా? మన భారతదేశపు జనాభా సుమారు 140 కోట్లు, ఎక్కువే కదా. కానీ మన భారతదేశంలో ఎయిర్టెల్ అని, జియో అని, టాటా అని, మనం బిఎస్ఎన్ఎల్ అని, ఇలా రకరకాల ఫోన్ నెట్వర్క్ కంపెనీ తరఫు సిమ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? 140 కోట్ల జనాభాకి ఉంటే 117 కోట్ల సిమ్ కార్డ్స్ ఉన్నాయి. అర్థం చేసుకోండి, 117 కోట్ల సిమ్ కార్డ్స్ ఉన్నాయి. అంటే ఆ మిగిలిపోయిన 23 కోట్ల మంది ఈరోజు నిన్న మొన్న అతను పుట్టిన పిల్లలు. మిగతా వాళ్ళకి చాలా ఒక 5 సంవత్సరాల లోపల అవ్వచ్చు, వాళ్ళందరికీ ఫోన్ నెంబర్ లేకపోవచ్చు. కానీ ఒక్క సిమ్ తీసుకోవడం కష్టం కాదు. మీ కాయిన్ రేట్ని మీరు కొన్నప్పుడు 50 రూపాయలు రూపాయి 5 రూపాయలు అలా పెరిగినటువంటి దాన్ని ఈరోజు మన ఎక్స్చేంజ్లో డైరెక్ట్గా ట్రేడ్ అవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఓ సిమ్ కార్డు వాళ్ళ చేత కొనిపించి దాంట్లో పెట్టి, ఆ ప్రొవిజన్ నేను ఇస్తాను, ఎలా పెట్టాలో నేను ఇస్తాను, దాంట్లో పెట్టేసి దాని నుంచి నేరుగా మన ఎక్స్చేంజ్లోకి పంపించేసుకోవాల్సి ఉంటుంది. చాలా సింపుల్. నేను సిమ్ కార్డు కూడా కొనలేను, నా దగ్గర 100,000 కాయిన్స్ ఉన్నాయి, లేదా 100,000 రూపాయల కాయిన్స్ ఉన్నాయంటే దాన్ని నేనేం చేస్తాను? గవర్నమెంట్ రూల్స్ అది ఒకటి. రెండోది, ఇప్పుడు మన కే ఎక్స్చేంజర్, కే వ్యాలెట్ ఇవన్నీ కూడా సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్, అది బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటుంది. వరల్డ్ వైడ్గా దానికి ఒకటే రూల్స్ ఉంటాయి. ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీకి వెళ్ళి మా వాళ్ళ దగ్గర అకౌంట్లు ఎక్కువ ఉన్నాయి, ఒకటే సిమ్ కార్డు ఉంది తీసుకోండి అంటే అసలు బ్లాక్ చైన్ టెక్నాలజీకి ఎంటర్ కూడా కాలేదు. ఆ సిస్టమ్ని మనం ఫాలో అవ్వాలి. నేను ముందు మీరు ఎన్ని నెంబర్లు, ఎన్ని అకౌంట్ నెంబర్లకి ఒకటే ఫోన్ కార్డు ఫోన్ వాడుకున్నా ఎందుకు ఊరుకున్నాను? ఎక్స్చేంజ్లోకి వెళ్ళే ముందు మైనింగ్ అయిపోయేసరికి మీరు ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, బ్యాంక్ నెంబర్ కానీ మీకు మార్చుకునే అవకాశం ఇస్తాను ఒక్కొక్కటిగా. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ పెట్టేయండి, కాయిన్స్ అన్నీ కూడా ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతాయి. లేని వాళ్ళకి ఏం చేయాలో నేను చెప్తుంటాను, ఆ పని చేసుకుంటూ ఉండండి. ఒక్కరిది కూడా వదిలేయద్దు. అందరి కాయిన్స్ కూడా ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతాయి. అయితే అది నిజాయితీగా ఉన్న వాళ్ళందరూ కరెక్ట్ పెట్టేస్తారు. ఏదో 0.00% ఎక్కడో దొంగ అకౌంట్లు వేస్తే అవి మాత్రమే ఎప్పుడు కరెక్ట్ అకౌంట్ అవుతాయో అప్పుడు పంపించేస్తాను. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఈ పాయింట్ని తన యూట్యూబర్ డాడీ గారికి నేను చెప్తున్నాను. ఇలా చేయొచ్చు. మీ ఫోన్ నెంబర్ని తీసి వారికి నచ్చిన ఫోన్ నెంబర్ని పెట్టండి. ఆధార్కి లింక్ అయిన నెంబర్ ఎలాగా అనేది నేను మళ్ళీ చెప్తాను. అది ఎలా చేసుకోవాలి, నువ్వు ఏ నెంబర్ పెట్టావో ఆ నెంబర్కి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి అనుకుంటే ఆ లింక్ చేయడం చాలా చిన్న విషయం. బట్ అది ఎలా చేయాలో నేను మళ్ళీ దానికి ఎలాంటి వెసులుబాటు ఇవ్వాలో నేను చెప్తాను. మార్చి 23 లోపు మన కాయిన్స్ అన్ని ఎక్స్చేంజ్లో పంపించి అక్కడి నుంచి మనం ఓ మంచి పర్సంటేజ్తో మనం అకౌంట్స్ని బట్టి మనం రాసుకున్నాం, దాని ప్రకారం మీ కాయిన్స్ రేట్ వచ్చేలా చేస్తాను. రేట్ వచ్చిన రేట్ ఉన్నట్టే అమ్మండి,
తక్కువ రేటుకి అమ్మద్దు. తక్కువ రేటుగా నమ్మారంటే నేను మీ కాయిన్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి, దానికి ఖచ్చితంగా నేను మీకు వేరే వీడియో చేసి చెప్తాను మీకు ఎంత లాభం వస్తుంది, ఎలా అమ్ముకోవాలి అని. కాబట్టి ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వీడియో వింటాను. ఇంక తర్వాత మెనూలోకి వెళ్ళాడు డాడీ, 8:08 దగ్గర ఆగి అక్కడ వరకు ఆయన చెప్పిన విషయాలు చెప్తున్నాను. మీ ఫోన్ ఆయన చెప్పిన ఐడియా నాకు నచ్చింది, థ్యాంక్ యూ డాడీ. మీ ఫోన్ నెంబర్ అందులో ఏది ఉందో అది మీకు కనిపించేలా చేస్తాను ఆ మెనూలో. ఆ ఫోన్ నెంబర్ని బట్టి మీరు ఎలా చేయాలో మీరు చూసుకోండి. ఆ ఫోన్ నెంబర్ని ఒకవేళ ఒకే ఫోన్ నెంబర్తో చాలా చేస్తే అది మార్చుకునే ప్రయోజనం కూడా ఇస్తాను తప్పకుండా. ఓకే డాడీ, నానా నువ్వు ఈ సమస్యను లేవనెత్తి అందరినీ ఎడ్యుకేట్ చేసావు, నన్ను కూడా. థ్యాంక్ యూ డాడీ, మళ్ళీ చూస్తాను. 10:57 దగ్గర ఆగి మీకు చెప్తున్నాను. మీ ఆధార్ నెంబర్ ఆయన చెప్పింది ఏంటంటే ఆధార్ ఎక్కడ ఉందో ఆ ఆధార్కి ఈ ఫోన్ లింక్ చేసుకోవచ్చు అని అన్నారు. డెఫినెట్గా మీ ఆధార్ కార్డుని పెట్టుకునే ఆప్షను, మీ ఆధార్ కార్డుకి ఈ ఫోన్ నెంబర్ని మీరే అక్కడ ఆయన మన ఈ సేవ మా సేవలో ఎక్కడ ఇస్తారు కదా అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. మీ ఫోన్ నెంబర్ని ముందు పెట్టండి, ఆ తర్వాత నేను మళ్ళీ ఈ పాన్ కార్డు దగ్గర ఎలా మార్చాలో మళ్ళీ చెప్తాను. చూడండి డాడీస్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా ఎవరిది వాళ్ళు అప్డేట్ చేసుకునే విధానాన్ని రేపు నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తున్నాను, అప్పుడు మీరు వెళ్ళి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒకే అకౌంట్కి 100 చేస్తే ఆ 100 మంది ఈ అకౌంట్ ఈ ఫోన్ నెంబర్ని పెట్టేసి వీడిని నమ్మితే నో ప్రాబ్లం, నాకు సంబంధం లేదు, నా ఆధార్ కార్డుకి నా నెంబర్ పెట్టుకుంటాను, నీ నెంబర్ ఏంటో నేను పెట్టేది అంటే వాళ్ళ నెంబర్ పెట్టుకుంటారు, అప్పుడు తప్పుడు అకౌంట్ ఉన్నట్టయితే ఆగిపోతాయి. డెఫినెట్గా డాడీ ఈ వీడియో చేసిన వారికి నాకు తెలియదు, రవి 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 డాడీ అలాగే చేద్దాం, నేను అవన్నీ ఇస్తాను. థ్యాంక్ యూ రా. మనం ఇంతవరకు మాట్లాడుకున్న వాటిల్లో మీ ఆధార్ కార్డుని మార్చుకునే అంటే మీ ఆధార్ కార్డుకి మీ ఫోన్ నెంబర్ లింక్ చేయాలంటే ముందు మీ ఫోన్ నెంబర్ మార్చుకోవాలి, కాబట్టి అది నేను నెక్స్ట్ మంత్ ఇస్తాను. ఈలోగా ఎవరెవరిదైతే ఇప్పుడు ఒక ఫోన్ నెంబర్కి ఒకటే పెట్టుకున్నారో అవన్నీ ఇచ్చేసుకోండి, కొంతవరకు తేలిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్కటిగా చెప్పిన అన్నీ కంప్లీట్గా 0 చేసుకుందాం, ఇప్పుడు సిస్టమేటిక్గా వెళ్దాం. దేశం చెప్పిన కండిషన్స్కి అనుకూలంగా మనం వెళ్దాం. నాకు మీ ప్రతి ఒక్క అకౌంట్ కూడా నాకు చాలా చాలా ఇష్టం. అందరూ కూడా ఆ లబ్ధి పొందాలని ఇన్ని కష్టాలు పడ్డాను మీకు తెలుసు. శారీరకంగా నా కాలు చేయ పని చెప్పిపోయినా ఇది 10 చెప్తున్నాను అనుకోకండి, లాస్ట్ టైం ఒకసారి చెప్పాను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను చేస్తానంటే నాది పెద్ద కుటుంబం, ఆ కుటుంబంలో ఎవరికి కష్టం రాకుండా చూసుకునే ఈ కుటుంబం పెద్దగా వ్యవహరిస్తున్న నాకు మీరు అవసరం, మీ జాగ్రత్త అవసరం, మీ లబ్ధి అవసరం, మీ సంతోషం అవసరం, మీరు అవసరం. నేను తప్పకుండా ఒక్కొక్కటిగా ప్రతి దానికి సజెషన్ ఇస్తాను, చేసుకున్నట్టు వెళ్ళుకోండి. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ వీడియో పెట్టిన వారికి డాడీ చెప్పే వరకు డాడీకి వెళ్ళే వరకు షేర్ చేయమన్నారు, ఇది నేను మామూలు తీసుకున్నాను, చాలా సంతోషం. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.